మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తుండ్రు గొంతు కట్ చేయమని, ఇంకేంటి మైక్ కట్ చేయమని, అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు, మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావు మాట్లాడియకురికి, ఇంతే కదా? మీరు చాలా ప్రజాస్వామ్యంగా ఉంటారు కదా, నో అని ఎందుకంత భయపడుతుండ్రు? ఓపిక్గా ఉండండి, ప్లీజ్ వెయిట్. మీరు చాలా డెమోక్రటిక్ అని చెప్పుకున్నారు కదా ఇప్పటిదాకా, డెమోక్రసీ మాటల్లో కాదు చేతల్లో కనబడాలి, ప్లీజ్ వెయిట్. వాళ్ళిద్దరే కాదు ఇంకా సభ్యులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు పదే పదే మాట్లాడుతూనే ఉండు కదా అధ్యక్ష, మిగతా వాళ్ళకు కూడా ఏం అవకాశం, పాపం ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, ప్రసంగానికి కూడా ఇతరులకు ఇవ్వలేదు, అనుభవజ్ఞులు అయిన ఉండ్రు, పాపం కరేం శ్రీహర్ గారు చూసి చూసి అవకాశం రాక లేచి బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. దయచేసి మీరు దానికి రీజనబుల్గా ఏదైనా ఉంటే మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వండి అధ్యక్ష. మీరు స్పీకర్ సార్, జనరల్ కన్వెన్షన్ ఆఫ్ ద హౌస్ సార్, ఎవరైతే ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారో వారికి క్లారిఫికేషన్. ఆగండి ఆగండి సార్, ఆగండి 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 సార్, సార్ స్పీకర్ సార్, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిషన్ సార్. ఇఫ్ క్లారిఫికేషన్ పైన వారు ఒక నిమిషం మాట్లాడితే సబ్జెక్ట్ పైన మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇఫ్ హీస్ గోజ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ప్లీజ్ టేక్ ఎ కాన్షియస్ డెసిషన్. గౌరవ సభ్యుని నేను కోరుతున్నా, క్లారిఫికేషన్ ఇస్తేనే మాట్లాడండి, వేరంటే మైక్ మాత్రం ఇచ్చేసి ప్లీజ్ 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 మీరు కూర్చోండి. ఓ గౌరవనీయులు స్పీకర్ గారు, మీరంటే మాకు చాలా గౌరవము. సభా రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి, ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్. ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నా, భట్టి గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్లో 10-10 నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం. అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను, వారు కూడా పనిచేసినారు. వీఆర్ సో డెమోక్రటిక్, వీఆర్ సో డెమోక్రటిక్. ఐదుగురు సభ్యులున్నా భట్టి గారు గంటన్నర మాట్లాడినరు, తర్వాత శ్రీధర్ బాబు గారు 10 నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకున్నది. అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు, మేము చాలా ప్రజాస్వామ్యము, మేమేదో ఇనుప గోడలు పలగొట్టినాము, మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండ్రు. ఇప్పుడు మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. ఇది మొదటి సభ, మొదటి గవర్నర్ ప్రసంగము. ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు. నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా, క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన, మీరేమన్నారు? ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు. మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు. సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్. సో ఐ నీడ్ టు క్లారిఫై, ఐ నీడ్ టు సెట్ రైట్ ద రికార్డ్స్. నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు. మేము వారికి హుందాతనం లేకపోయినా, సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము. సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు. దయచేసి, ఎందుకంటే వారు గంటన్నర సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం 15 నిమిషాల సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్. మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తుండ్రు గొంతు కట్ చేయమని, ఇంకేంటి మైక్ కట్ చేయమని, అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు, మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావు మాట్లాడియకురికి, ఇంతే కదా? ఇక ఇది మీ ప్రజాస్వామ్యం, మీ ప్రజాస్వామ్యం ఏ పాటు అర్థమైతలేదా ఏమి అధ్యక్ష? ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ అధ్యక్ష. ఇది మరీ అన్యాయం, వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2-3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం, వారు సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను, క్లారిఫికేషన్ ఏదంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే 2వ సారి ఎక్కడికో పోయారు, 3వ సారి పివి నరసింహారావు గారి దగ్గర పోయారు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి, ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. డోంట్ ఇంటరప్ట్ మీ, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం, మీకు రాసుకున్నా, నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపిక్గా పెన్ను బట్టి రాసుకున్నా, మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి, మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష. అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నేపథ్యం, కుటుంబం,
ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర. మన సారీ సార్ 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 మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహారావు గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి చెప్పి 10 సంవత్సరాలు అయిపోయా. చాలండి చాలు.